అందరికి నమస్కారం, ఛానల్లోకి స్వాగతం. కొన్నిసార్లు మన పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు, ఏదైనా మనం అనకూడని మాట అన్నప్పుడు పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, అలా మాట్లాడకూడదు అని. అయితే నిజంగా తదాస్తు దేవతలు ఉంటారా? మనం ఏదైనా మాట్లాడినప్పుడు అది జరుగుతుందా, నిజంగా ఇది నిజమా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఆ విషయం గురించి వివరంగా మనం తెలుసుకుందాం. నిజంగా ఒకవేళ మనం మాట్లాడిన మాటను తదాస్తు దేవతలు గనక విని తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందా? అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజంగా తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారా? ఒకవేళ అది నిజమైతే ఏ సమయంలో సంచరిస్తూ ఉంటారు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలాసార్లు ఈ మాట మనం పెద్దవాళ్ల నోటి నుండి వింటూ ఉంటాం. అనకూడని మాట ఏదైనా అన్నప్పుడు అలా మాట్లాడకండి, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కనుక తదాస్తు అన్నారంటే అది జరిగి తీరుతుంది అని చెప్తారు. అయితే నిజంగా తదాస్తు దేవతలు ఉన్నారా అంటే ఉన్నారనే సమాధానం. తద అంటే ఆ విధంగా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరుగుగాక అని అర్థం, లేకపోతే జరగాల్సిందే అని అర్థం. అయితే మనిషి ఎప్పుడు కూడా ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాటలు ఎప్పుడూ నోట్లో నుండి వస్తూ ఉంటే గనక తదాస్తు దేవతలు అది జరుగుగాక అంటే తదాస్తు అని దీవిస్తారట. ఇలా తదాస్తు అని దీవించే వారిని తదాస్తు దేవతలు అంటారు. అయితే పురాణాల ప్రకారం తదాస్తు దేవతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి, అంటే ఈమెను సంధ్యాదేవి లేదా శరణ్యదేవి అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈమె సూర్యుని యొక్క ప్రతాపాన్ని భరించలేక ఆమె యొక్క గుర్రం రూపం దాల్చి కురుదేశానికి వెళ్తుంది. అయితే కురుదేశంలో సంచరిస్తున్న సంధ్యాదేవిని గుర్రం రూపంలో చూసి సూర్యుడు కూడా గుర్రం రూపం దాల్చి కురుదేశానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో వారి కలయిక ద్వారా పుట్టిన వారే అశ్విని కుమారులు. వారిని అశ్విని దేవతలు అంటారు. అయితే వీళ్ళే తదాస్తు దేవతలు. వీరినే దేవతా వైద్యులు అంటారని కూడా పురాణాలు చెప్తున్నాయి. వారి యొక్క రథం బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఆ రథంపై వీరు అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వారు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అదేవిధంగా వేద మంత్రాలను కూడా జపిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అయితే వీరు యజ్ఞాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం జరిగే ప్రదేశానికి వస్తారు. అధిపతులను మరియు యజ్ఞ ద్రవ్యాలను వారి మంచుతో అద్దిన బెత్తంతో తాకి శుతిమెత్తగా తాకి వాళ్లను దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా మంత్రాన్ని జపించే ఉపాసకుల మంత్రాలలోని అర్థాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తారు. నిత్యం పూజలు చేసి మంచి ప్రవర్తన ఉన్న మంచి సత్పురుషులకు ఈ తదాస్తు దేవతలు ఈ తదాస్తు మహిమను అనుగ్రహిస్తారట. అంటే ఆ విధంగా ధర్మబద్ధంగా ఉంటూ నిత్యం పూజలు జపాలు చేసే పురుషులకు ఈ తదాస్తు దేవతలు తమ అనుగ్రహాన్ని ఇవ్వటం వల్ల వారు అన్నది కూడా జరుగుతుందని నమ్మకం. అంటే ఇతరుల మంచి కోరుకునే ఎవరైనా సరే, ఏ పురుషులకైనా ఈ తదాస్తు దేవతలు వారి మహిమను అనుగ్రహించినప్పుడు ఆ పురుషులు ఎవరి జీవితం గురించైతే ఏదైనా మాట్లాడతారో ఆ విధంగా జరుగుతుంది. అంటే వారు ఖచ్చితంగా మంచినే ఆశిస్తారు, కాబట్టి ఆ మంచి అనేది ఇతరుల జీవితంలో జరిగి తీరుతుంది. అటువంటి పురుషుల నోటి నుండి తదాస్తు అనే మాట వినిపిస్తే కనుక అది ఖచ్చితంగా జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని మరొక చేతితో అభయ హస్తాన్ని చూపిస్తూ ఎప్పుడూ నిరంతరం సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మన పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు, మన గురించి మనమే కానీ లేక ఇతరుల గురించి కానీ చెడుగు అనకూడదు. ఒకవేళ అలా అన్నట్టయితే తదాస్తు దేవతలు ఆ సమయంలో సంచరిస్తున్నట్టయితే ఆ మాట జరిగి తీరుతుంది. కాబట్టి అలా ఎప్పుడు కూడా చెడు అనేది మన నోటి నుండి రాకూడదు అని మన పెద్దలు చెప్తుంటారు. పూర్వం నుండి ఈ తదాస్తు దేవతలు సాయం సంధ్య వేళల్లో సంచరిస్తూ ఉంటారనే నమ్మకం. అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉన్నా కూడా లేదు లేదు అని మనం చెబుతూ ఉంటే ధనం అనేది మన దగ్గర లేకుండా పోతుంది. అలాగే ఆరోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేదు అని మనం అనుకున్నట్లయితే ఆ విధంగానే జరిగి తీరుతుంది. అందుకే మన పూర్వీకులు ఒకవేళ పేదవాళ్లైనా కానీ
వారి దగ్గర ధనం లేకపోయినా కాని ఆ విధంగా మా దగ్గర ధనం లేదు అనే మాట వారి నోటి వెంట ఉచ్చరించేవారు కాదట. ఎందుకంటే ఈ అశ్విని కుమారులు అంటే తథాస్తు దేవతలు ఆ విధంగా తథాస్తు అంటే గనక ఉన్న ధనం కూడా పోయి ఇంకా బీదవాళ్లం అవుతామనే భయంతో ఆ విధంగా మాట పలికేవారు కాదట. కాబట్టి మనం కూడా మన గురించి కాని ఇతరుల గురించి కాని చెడును అస్సలు మన నోటి వెంట ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనతో పాటు అందరూ ఆనందంగా సంతోషంగా ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని మనమంతరం కూడా కోరుకోవాలి. ఎప్పుడు కూడా ఇతరుల గురించి కాని మన గురించి కాని చెడు అనేది మన నోటి వెంట ఉచ్చరించకూడదు. అలా చేసినట్లయితే మన గురించి మనం చెప్పుకుంటే మనకి కీడు జరుగుతుంది, ఇతరుల గురించి చెప్పుకుంటే కూడా కీడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల కీడును ఆశించడం కూడా ఉత్తముల లక్షణం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మన నోటి వెంట చెడు మాటలు అనేవి రాకూడదు. ఎప్పుడు కూడా ఇతరులకు చెడు జరగాలని ఎవరూ కోరుకోకూడదు. ఎందుకంటే వాళ్లకు అది జరిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి అది ఉత్తముల లక్షణం కాదు. చూశారు కదండి, ఈ వీడియో వల్ల మీకు మంచి సమాచారం అందింది అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.